ఇవి క్రోటన్స్, డ్రాగన్ ఫ్రూట్స్, టొమాటోస్. సో ఇది టొమాటోస్ అండి? ఇవన్నీ టొమాటో. ఇది అండి టొమాటోనే. అలవాటు ప్లస్ ఏంటంటే అక్కడ రేర్ ప్లాంట్ ఉన్నాయి కదా, అంటే మన సీడ్స్ వేరుగా ఉన్నాయి, అక్కడ వేరుగా ఉన్నాయి, ఆ క్రాప్ ఇక్కడ తీసుకొని రావాలని తెచ్చారు. సో కానీ ఇప్పుడు యుఎస్ లో అంటే కొద్దిగా కూల్ గా ఉంటుంది, నెల్లూరు అంటే భారీగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది క్లైమేట్. సో అక్కడి క్రాప్ ఇక్కడ వస్తుంది అంటారా? వస్తే రావచ్చు, అంటే కూల్ క్లైమేట్ లోనే వేద్దాం సమ్మర్ లో వేయకుండా అని. అంటే అక్కడ టొమాటోస్ చూసాం వాడేమండి, చాలా జ్యూసీగా చాలా బాగుంది. మనది ఇక్కడ హైబ్రిడ్ టొమాటో అసలు ఉడకదు ఎంత వేపినా, అది అసలు ఎంత కండు ఉంటుంది, ఒక్క నిమిషంలోనే ఉడికిపోతుంది. చాలా బాగున్నాయి ఆ టొమాటోస్, మాత్రం చూసేదానికి మన ఇలాగే అనిపిస్తున్నాయి కానీ ఆ టేస్ట్ వేరుగా ఉన్నాయి. అక్కడ నుంచి వస్తా తీసుకొచ్చుకున్నాం. సో అలాగే అంటే అక్కడది మీరు చెప్పినట్టుగానే ఓకే ఫైన్, కాకపోతే మనం ఇదే తోటలో పెంచుకున్న టొమాటోస్ అయినా సరే ఇవి కూడా మనకి త్వరగా ఉడికిపోతాయి అంటారు కదండి. అంటే ఉడికిపోతాయి కానీ అంటే వెరైటీ కానీ కంపేర్ టు బయట మార్కెట్లో కొని తెచ్చుకున్న టొమాటోస్ కంటే మనం మిద్దె తోటలో పెంచుకొని ఉడికించుకున్న అంటే వండుకున్న టొమాటో టేస్ట్ కానీ త్వరగా పుక్కుకోవడం లేదు, త్వరగా అవుతుంది అంట. కరెక్టే, కాకపోతే నాట్ టొమాటోలు బాగా ఉడుకుతాయి ఇక్కడ. ఓకే, మన హైబ్రిడ్ కన్నా నాట్ టొమాటో బాగా ఉడుకుతాయి. ఇవి ఏంటంటే చూసేదానికి హైబ్రిడ్ లాగా ఉంటాయి కానీ నాట్ టొమాటోల లాగా ఉడుకుతాయి. ఓకే ఓకే, కండ ఎక్కువగా ఉంటుంది. సో బెంగళూరు టమాటా అంటారు మన దగ్గర, అది బెంగళూరు టమాటా సంథింగ్ హైబ్రిడ్ అంటారు. అవి చూస్తే దాని కండ ఎక్కువగా ఉంటుంది, అది 10 రోజులైనా అది పాడవదు అసలు. సో కానీ ఇవి కానీ ఇవి బాగా మెత్తగా జ్యూసీగా చాలా టేస్ట్ గా ఉన్నాయి. అంటే నాకు డిఫరెన్స్ తెలిసింది, చూడడానికి హైబ్రిడ్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నా కానీ అది ఉడకడం త్వరగా ఉడికిపోతుంది. అక్కడ వంకాయలు కానీ అన్ని చాలా ఈజీగా ఉంటాయి, ఇంత సైజు వంకాయలు. పెస్టిసైడ్స్ మనం వాళ్ళు అసలు కొట్టరు, ఎందుకంటే అక్కడ పెస్టిసైడ్స్ అనేవి అసలు అలౌ లేదు. కానీ మన దగ్గర మాత్రం విపరీతంగా పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు.